నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైమ్. ఏపీలో జనాలకు చుక్కలు చూపుతున్న వైఎస్ఆర్సీపీ సిద్ధం సభకు 3500 ఆర్టీసీ బస్సులు తరలింపుతో ప్రయాణికులకు తీవ్ర అవస్థలు. సభకు రాలేనన్నందుకు బాపట్ల జిల్లాలో ఓ వ్యక్తిపై దాడి. టీడీపీ జనసేన బీజేపీ పొత్తుపై సీఎం విమర్శనాస్త్రాలు. వైసీపీతో తలపడే ధైర్యం లేకనే పొత్తులు పెట్టుకున్నారన్న జగన్. మేదరమెట్ల సిద్ధం సభలో ప్రతిపక్షాలే లక్ష్యంగా సీఎం ప్రసంగం. ప్రభుత్వ సొమ్ముతో సిద్ధం సభలు. ఇప్పటి వరకు 600 కోట్లు ఖర్చు చేశారన్న షర్మిల. ప్రతిపక్షాలకు ప్రశ్నించే హక్కు లేకుండా చేశారని ఆగ్రహం. విజనరీ జగన్ కు విజనరీ బాబుకు చాలా తేడా ఉందన్న లోకేష్. కరువు సీమలో కార్లు పండించిన ఘనత తమకే దక్కుతుందని వ్యాఖ్య. వైసీపీ పాలనలో ప్రగతి నిల్, అక్రమాలు ఫుల్ అంటూ మండిపాటు. టీడీపీ జనసేనతో పొత్తు సంతోషాన్నిచ్చిందన్న పురంధేశ్వరి. అధిష్టానం మేరకు ప్రతి ఒక్కరూ వైసీపీ ఓటమికి పోరాడుతామని వ్యాఖ్య. తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తుకు మాయావతి అంగీకారం. ట్విట్టర్ వేదికగా వెల్లడించిన ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ త్వరలో కేసీఆర్ తో తదుపరి చర్చలుంటాయని వెల్లడి. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలన్న మోదీ. యూపీలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. తమిళనాడులో కాంగ్రెస్ డీఎంకే మధ్య కొలిక్కి వచ్చిన సీట్ల సర్దుబాటు. కాంగ్రెస్ కు 10 లోక్సభ స్థానాలు కేటాయించిన డీఎంకే తమిళనాడులో 9, పుదుచ్చేరిలోని ఏకైక స్థానంలో కాంగ్రెస్ పోటీ. ఢిల్లీలో 40 అడుగుల బోరుబావిలో పడ్డ వ్యక్తి మృతి. మృతదేహాన్ని బయటకు తీసిన ఎన్డీఆర్ఎఫ్. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందన్న అధికారులు. ఇవి ఇప్పటి వరకు ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.